చేసే దేవుని వైపు మనము చూడాలి. అది నిర్మలమాక్కిన దేవుని నోకి పార్క వేండి. పర్వతములో కనిపెట్టాలి. పర్వతములో కాత్తిరుక వేండు. ఏలియా, ఏలియా, నీకు శక్తికి మించిన ప్రయాణమై నేను పంపిస్తే. బలత్తుకి మించిన ప్రయాణమని సున్నాను. ఏందయ్యా దాగి ఉన్నావు? ఏమైందిరుకురా? ఏం చేశాను ప్రభువా? ఏసేమైన ఆండవరే, యెజెబెలు నీ ప్రవక్తలందరినీ చంపించింది. యెజెబెల్ పడగొట్టేసిందయ్యా. బలిపీఠం తగర్త పోటాల్. నేను ఒక్కనే రోషం కలిగి నిలబడ్డాను. నన్ను ఒరువును కాని నిరుకురేన్. ఏలియా, యెజెబెలుకు భయపడ్డావా? యెజెబెలుకు భయందాయో? యెజెబెలుకు భయపడ్డావా? యెజెబెలు భయందాయో? యెజెబెలు మాటలకు భయపడ్డావా? సంచరింపు బయటకు వస్తే దేవ ఉలాబద వెళ్ళే వందా. పర్వతములు బద్దలైతే ముక్కలైపోతే గమనించండి, మెరుపు వచ్చినప్పుడు లేకుండా కానీ పెడదమ్మా ప్రభు సన్నిధిలో. దేవ సమగతులే, ఏది నిన్ను భయపెడుతున్నదో, ఏది నిన్ను భయమరుతుగరదో, ఏది నిన్ను వణికిస్తుందో, ఎదురికి నడుకు వాగరదో, ఏది ధైర్యంగా నీ ఎదుట నిలబడి ఉన్నదో, ఏది ధైర్యమై నిండిరుకరదో. దేవుడు అంటున్నాడు, కర్త సొలుగురా, నా శ్వేసల నుంచి కోప అగ్ని వస్తుంది. ఎనుడి కాటు ఆవిలింది, కాటు దేవ అగ్ని వంది. నేను ఊదినప్పుడు వాళ్ళు నిర్మూలం అవుతారు. ఊదిన పోదు నిర్మూలం అవ్వాలి. శ్వేస అగ్ని వచ్చినప్పుడు వారు కనపడకుండా పోతారు, కానామల్ పోయి విడువారు. అయితే నువ్వు యథార్థంగా ఉండు, నీ ఉన్మయాయిరు. మా ప్రియ ప్రభు, మీకు స్తోత్రం. మీ భక్తుల విషయమై మీ ప్రేమ కొరకై స్తోత్రం. భక్తి నిమిత్తం అన్బుగా స్తోత్రికరో. భీతి నొందిన ఏలియాను దర్శించి మాట్లాడిన ఆయన. ఏలియావై దర్శనమై పేసుమండవరే. మూడు సార్లు దర్శించి ప్రభువా. మూడు మరి దర్శనమాగి మీ మెల్లని స్వరము వినిపించి మెల్లి సత్యం కేక్కపట్టది. ఏలియా దేనికైతే భయపడినాడో, ఏలియా ఎదరకాయ భయందరుందారో, అయ్యా మీ శ్వాస ఎదుట అది నిలవలేదని, కాటు యథార్థవంతులు ఎదుట నిలవలేదని, నిరుక ముడియాదండి. యథార్థవంతులు ఎప్పుడైనా నిర్మూలం అయ్యారా? ఉన్మయిల్లవర్గలు అడివది ఉండో. నా శేష అగ్ని నేను దుష్టుల మీదకి పంపిస్తాను. ఎనుడియ కాటిన్ అగ్ని నన్ను చత్తుకు అనుపుగరే. అయ్యా వారు లేకుండా పోతారంటే ఇల్లామలు పోయి విడివారుగా. తండ్రి, విశ్వాసముకు ప్రతికూలమైనది, విశ్వాసకు పురమానది, భక్తి జీవితమునకు ప్రతికూలమైనది, భక్తి వాళ్ళకి పురమానది, పరిశుద్ధతకు ప్రతికూలమైనది, పరిశుద్ధతకు పురమానది, దర్శనమునకు ప్రతికూలమైనది, దర్శనత పురమానది, పిలుపుకు ప్రతికూలమైనది, పిలుపుకు పురమానది. అయ్యా అక్రమతుని కీడుని విత్తుచున్నది. అక్రమ విధి బలపరిచిన ఒక్కొక్క బిడ్డని మీరు దర్శించి మాట్లాడ. ఒవ్వరు దర్శనమై ఒక్కొక్క బిడ్డ ఆటంకములు తొలగించండి. ఒవ్వరు తడై నీకు ప్రభువా మీకు స్తోత్రమును. నాయన స్తోత్రం అండవరే. మీ భక్తుల నిమిత్తము మీరు చేయించిన గొప్ప కార్యము కొరకు స్తోత్రం. భక్తి నిమిత్తం కార్యాలకు స్తోత్రం. దర్శనము కొరకు స్తోత్రం. దర్శనకు స్తోత్రం. కూడిన బిడ్డ దీవించండి. ఎవరు ఆశీర్వదించు. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. యేసు నామమున కేట్కురం పితావే. ఆమేన్. ఆమేన్. ఆమేన్.